रहे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। డెబ్బై ఒకటవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కరికి, దేశ ప్రజలందరికీ, మన వారందరికీ. ఇది కేవలం ఇది మనం సంస్థానాలుగా, వందలాది సంస్థానాలుగా ఉన్న రాజ్యాలు ఇవి. అఖండ భారతంగా ఉండి అందరూ కలిపి పోరాటం చేసి అనేక సంస్థానాలను విలీనం చేసి మనకి 1950లో రిపబ్లిక్, భారతదేశం రిపబ్లిక్గా ఏర్పడింది. మన దేశం గొప్పదనం. ముస్లిం లీగ్, కాంగ్రెస్, మేము భారతదేశం నుంచి విడిపోతామని ముస్లిం లీగ్ అన్నప్పుడు భారతదేశానికి మత ప్రాతిపాదికన పాకిస్తాన్ ఏర్పడప్పుడు మన దేశానికి కూడా మత ప్రాతిపాదికన మనం చేసుండొచ్చు, హిందూ రిపబ్లిక్గా చేసుండొచ్చు. కానీ మన దేశం తాలూకు గొప్పతనం, మన సెక్యులరిజం అని చెప్పక్కర్లేదు, కానీ సెక్యులరిజమే కాబట్టి మన దేశాన్ని హిందూ రిపబ్లిక్గా ప్రకటించలేదు. ఎందుకంటే అందరి మతాలు, అన్ని మత విశ్వాసాలు, ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఇస్తున్నాం. అందుకనే మనం దీన్ని హిందూ రిపబ్లిక్గా ప్రకటించలేదు. ఎందుకంటే అలాంటి అవసరాలు లేవు. పాకిస్తాన్కి ఉందేమో, కానీ మనం ఇన్ని త్యాగాలు చేశారు. నేను మీకు చెప్పుకునేది ఏదో ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, జనగణమనం పాడేస్తాం, జెండా ఎగరేస్తాం, జనగణమనం పాడేస్తాం, జైన అనే ఎందుకు ఒక చిన్న ఒక్క రోజు కోసం కాదు, దీని వెనక ఎన్ని లక్షలాది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని లక్షలాది ప్రజలు నిరాశ్రులయ్యారు, ఎన్ని తెలుసుకుంటే మన జెండాకి ఇచ్చే గౌరవం, దేశానికి ఇచ్చే గౌరవం చాలా వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి విభజన, దేశం ఎలా మనకి విభజన జరిగింది, పాకిస్తాన్ ఎలా విడిపోయింది, ఆ విభజన సమయంలో ఎన్ని లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఇవన్నీ చూస్తే అనుక్షణం ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. అంతేగాని ఇది పర్మనెంట్గా ఉండిపోద్ది, ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పర్మనెంట్గా మనకే ఉండిపోద్ది, దీని గురించి మనం పాటుపడక్కర్ లేదనుకుంటే ప్రతి తరం మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో, మన పూర్వీకులు ఎంత త్యాగం చేశారో అంతే త్యాగాలు మనం కూడా సంసిద్ధంగా ఉండాలి. లేదంటే వాళ్ళు శ్రమతోటి, వాళ్ళ ఆత్మత్యాగాలతోటి, వాళ్ళ బలిదానాలతోటి వచ్చిన స్వాతంత్రం భవిష్యత్తులో ఉంటుందనుకోవడానికి ఏం లేదు. సో అనుక్షణం ప్రతి తరం దీన్ని కాపాడుకుంటూ ఉండాలి. భారతదేశం తాలూకు విశిష్టత సర్వమతాలకి, సర్వ విశ్వాసాలకి గౌరవం ఇచ్చేది.
భారత దేశం ఇది జీవన విధానం, హిందూయిజం అనే జీవన విధానం. దీన్ని ఎక్కడ మత విశ్వాసాలకి కట్టిపెట్టలేదు ఇక్కడ. అందుకని దీనిని ఎవ్వరు కూడా సంపూర్ణంగా ప్రజాస్వామ్యం విరసిల్లాలంటే ఇక్కడే ఈ దేశంలోనే ఉంటుంది. దీనికి మన చట్టాలు ఎన్నున్నా కానీ మన గుండెల్లో ఉంటుంది, మన ప్రజాస్వామ్యం గుండెల్లో సెక్యులరిజం ఉంటుంది. ఎక్కడో ఒక మారుమూల ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా మన 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 కులమా మన మతమానికి కాకుండా మానవత్వానికి స్పందించే దేశం ఇది. అలాంటి గొప్ప దేశం అది, అలాంటి గొప్ప నాయకులు పుట్టిన దేశం ఇది. ఒక జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హావర్ అనే వ్యక్తి యూరప్ నుంచి ఐరోపా నుంచి కొంతమంది వచ్చి ఈ దేశాన్ని వారి విలువ ఇక్కడ పెడతామంటే ఇది ఎలాంటిదంటే ఒక కొండ శిఖరానికి చిన్న తుపాకీ కొడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంతే ఉంటుంది. భారతదేశానికి ఏమీ అవ్వకపోగా భారతదేశం తాలూకు సంస్కృతి విలువలు మనల్ని మార్చేస్తే అంత గొప్ప సంస్కృతి అని అతను షోపెన్హావర్ చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం మన దేశం తాలూకు అవినత్యం, మన భారతదేశపు రిపబ్లిక్ తాలూకు గొప్పతనం, దీని విశిష్టతని మన సంపూర్ణ గుండెల్లో పెట్టుకుంటూ మన పెద్దలు ఎలాంటి బలిదానాలు చేశారో, ఎన్ని ఆత్మత్యాగాలు చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని దేశానికి ఇవ్వాల్సిన గౌరవం, సమాజానికి ఇవ్వాల్సిన గౌరవిస్తూ మనం కూడా త్యాగాలకి సిద్ధంగా ఉండాలి, దేశ సమగ్రతని కాపాడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతతోటి మెలగాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జాయిన్.